మూడవ ప్రపంచ యుద్ధము మే 13 నుండి అక్టోబర్ 13 వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం అనేది జరిగితే గెలిచేవాడు ఉండడు, ఓడిపోయేవాడు ఉండడు. అంత దుమ్ము రేగిపోతుంది, దుమ్ములో మనం కూడా దుమ్మైపోతాం. అయితే ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? మనము మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులతో ఆ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేదా మనము యుద్ధం రాకముందు ప్రాణాలను విడవడానికి ప్రయత్నించాలి. ఇలా బాంబు పడుతుంటే బాంబు పడకముందే మన శరీరాన్ని మనము విడిచిపెట్టి పోగలగాలి. అట్లా పోయినట్టయితే అది అమృత జీవితం అవుతుంది. ఆ విధంగా మన శరీరాన్ని మనం విడిచిపోవాలంటే మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గురువులు జ్ఞానులు చెప్పిన మార్గం ఉంది. కాబట్టి రేపటి నుండి అనగా బుద్ధ జయంతి నుండి ఆత్మజ్ఞానాన్ని కొరకు మనము ప్రయత్నం చేసినట్టయితే మనము మన శరీరాన్ని హాయిగా విడిచి అమృత జీవితాన్ని పొంది స్వర్గంలో చేరినట్టు జీవించవచ్చు. కాబట్టి మిత్రులందరికీ మనవి ఏమనగా, ఒకవేళ యుద్ధం జరిగితే మరణానికి భయపడకుండా మృత్యోమా అమృతంగమయ అంటూ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేసినట్టయితే యుద్ధాన్ని మనం ఓడించిన వాళ్ళైతము, మనము గెలిచిన వాళ్ళైతము, ఈ విశ్వములో మనము స్వర్గంలో జీవించిన వాళ్ళమైతాం. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అందరూ ప్రయత్నించాలని ఆశిస్తూ ముగిస్తున్నా.